हाई फ्रेंड्स वेलकम टू अम्मकुट्टी चैनल नेनु कैमा बिर्यानी चेसी चूपिद्दाम दानिकि कावाल्सिन पदार्थालु ओकसारि चूडंडि शुभ्रंगा कडिगि पेट्टुकुन्न कैमा 1 केजी 2 स्पून्स अल्लं 2 स्पून्स साल्ट 2 स्पून्स कारं 1 स्पून पसुपु 1 स्पून मसाला पोडि वेसुकोनि इदंता బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గంట మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలి. గంట అయిందండి. దీన్ని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 3 విజిల్స్ స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వేయించుకొని ఇదిగోండి ఇది కుకింగ్ అయిపోయింది. దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన సామాను బిర్యానీ సామాను మీకు తెలుసు కదండి. బిర్యానీ సామాను ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, 10 పచ్చిమిర్చి, కేజీ బియ్యానికి కేజీ కైమా. బియ్యం ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్నా. ముందుగా స్టవ్ వెలిగించి ఇది మట్టిపాత్ర అండి. ఇందులో బిర్యానీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. ముందుగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో ఈ బిర్యానీ సామాను అంతా వేసుకొని 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఈ ఆనియన్స్ ముక్కలు, సగం పుదీనా వేసి బాగా కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ వేగాక ఇందులో మళ్ళీ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న కీమాని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా వేగినాయి కదండి. ఇందులో మనం ఈ మటన్ కీమాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని మరి ఒకసారి కలుపుకోండి. ఇది తొందరగా చల్లారదండి. ఇందులో 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని, నేను కల్లుప్పే వాడతాను కదండి, 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని బియ్యం కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అందులో గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకొని, ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి బిర్యానీలో 1 స్పూన్ సరిపోతుందండి. 1 కప్ బియ్యానికి 1.5 కప్ వాటర్ సరిపోతుందండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టండి. 20 మినిట్స్ ఇలానే ఉంచండి. ఇది రెడీ అయ్యింది చూడండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ బిర్యానీ ఒకసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్స్తో మనం గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. మీరు కూడా ట్రై